ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంగన్వాడీలు గడగల్లాడిస్తున్నారు. అంగన్వాడీల సమ్మె ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి మద్దతు ఇచ్చేందుకు సాబ్జీ ఎమ్మెల్సీ అక్కడికి వెళ్ళారు. ఆయన మద్దతు తెలిపి తిరుగు ప్రయాణమైన నేపథ్యంలో అతనికి కారుకి యాక్సిడెంట్ అయింది, అతను మరణించారు. అతని మరణానికి కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటూ కూడా అతని సోదరుడు మాట్లాడడం జరిగింది. ఏంటి సార్ ఈ అంశాన్ని అసలు మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు అంగన్వాడీల సమ్మె చాలా తీవ్రంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ సమ్మె రోజు రోజుకి మరింత ఉధృతం అవుతుంది. అంగన్వాడీ కేంద్రాలని తాళాలు పగలగొట్టాలని చెప్పి పంచాయతీ కార్యదర్శులు అలాగే సచివాలయంకు సంబంధించిన సిబ్బంది ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అన్ని చోట్ల ఉద్రిక్తత కూడా నెలకొంది. సో అంగన్వాడీలకి న్యాయపరమైనటువంటి సమస్యలు తీర్చాలి అనేది వాళ్ళ యొక్క డిమాండ్. సుప్రీంకోర్టు ఏది చెప్పిందో అది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. లేదు మేము చేసేది లేదని చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణతో కూడినటువంటి ఒక కమిటీ చెప్పేసింది అంగన్వాడీలకి. మేము చెయ్యం, మీకు చేతయింది ఏదో చేసుకోండి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. పైగా వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తం మీద ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొని మహిళల లోకం పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. దాదాపు 57,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ 57,000 అంగన్వాడీ కేంద్రాల్లో సుమారుగా 100,000 పైగా అంగన్వాడీలు పనిచేస్తున్నారు. అంగన్వాడీలు కానీ హెల్పర్లు కానీ. సో వీళ్ళు మొత్తం బయటకు వచ్చేసారు. ఇప్పుడు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రోజు రోజుకు ఉధృతం అవుతుంది. అయితే శుక్రవారం రోజు ఎమ్మెల్సీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్సీ ఎవరు? షేక్ సాబ్జీ. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ వెళ్ళి అంగన్వాడీలకు మద్దతు పలికారు. మద్దతు పలికి తిరిగి వస్తున్నటువంటి సమయంలో యాక్సిడెంట్ గురై చనిపోయారు. అయితే ఇక్కడ అంగన్వాడీల సమ్మెకి ఎమ్మెల్సీ సాబ్జీ రోడ్డు ప్రమాదానికి ఏంటి లింకు, ఎందుకు విశ్లేషణ మనం చేయాల్సి వస్తుంది అంటే అతను వెళ్ళినటువంటి కార్యం ఏంటి? అంగన్వాడీలకు మద్దతు పలకడానికి. తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ మీద వాళ్ళ కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలని చేశారు ఆ యాక్సిడెంట్ అనేది వాళ్ళు కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని కుమారుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అలాగే వాళ్ళ బ్రదర్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం చెయ్యండి అని చెప్తే పోస్ట్ మార్టం కూడా సరిగ్గా చేయలేదు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. పైగా అక్కడ సంఘటన జరిగిన తర్వాత ఒకసారేమో వాళ్ళు యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళు పరారు అయ్యారు అని చెప్పి చెప్పారు వాళ్ళ కుటుంబీకులకి, అక్కడ ఉన్నటువంటి పోలీసు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఆ యాక్సిడెంట్ ఎవరైతే చేశారో ఆ కారు డ్రైవరు ఎవరు అంటే సాబ్జీని యాక్సిడెంట్కి గురి చేసినటువంటి కారు డ్రైవరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అంటే మీకు నిందితులు ముందు అంటే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళు తెలుసు కదా, మీరు ఎందుకు దాచిపెట్టారు, పరారయ్యారని ఎందుకు చెప్పారు? ఫస్ట్ అనుమానం వాళ్ళకి అది వచ్చేసింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం మీరు ఎందుకు సరిగ్గా చేయలేదు అనేది రెండో అనుమానం. సో సాబ్జీ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉన్నట్టుంది. యుఎస్లో వాళ్ళు వచ్చిన వరకు ఆగివారు. శుక్రవారం నుంచి ఆపారు, నిన్నటి వరకు ఆపారు. సో నిన్న అంత్యక్రియలు అయిపోయాయి. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ కేసు వెనుక కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఈ అనుమానాలను నివృత్తి చేయాలి అని చెప్పి వాళ్ళు షేక్ సాబ్జీకి సంబంధించినటువంటి కుటుంబీకులు అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అంగన్వాడీలో మద్దతు ఇస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ జరిగింది అనేది వాళ్ళ అనుమానం. అంటే ఎందుకు ఇలా దాచిపెడుతున్నారు, ఎన్నో అనుమానాలు ఉన్నాయి మాకు. ఆయన అంగన్వాడీలకి మద్దతు ఇచ్చినటువంటి మొదటి ఎమ్మెల్సీ ఆయన షేక్ సాబ్జీ. సో మీరు ఎందుకు దీన్ని దాస్తున్నారు అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. యాక్సిడెంట్ జరిగింది శుక్రవారం రోజు. ఏలూరు వైపు నుంచి షేక్ సాబ్జీ కారు వెళ్తోంది. ఆ రోజున భీమవరం నుంచి ఆకివీడి వైపు వెళ్తున్నటువంటి కారు ఎదురుగా, అంటే భీమవరం నుంచి ఆకివీడి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి వీళ్ళ వాహనాన్ని ఢీకొచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇక్కడే సాబ్జీ కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఇది, పొరపాటు జరిగింది కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి యాక్సిడెంట్ అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే కుటుంబ సభ్యులు దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేస్తుంటే ప్రాథమిక ఆధారాలు సేకరించి విచారణ చేపడుతున్నారు పోలీసులు. అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీ అనుమానాలు ఏమేమి ఉన్నాయి కంప్లైంట్ ఇవ్వండి, మేము విచారణ చేపడతాం అని అంటున్నారు. కానీ అక్కడ తన ఫాదర్కి జరిగినటువంటి యాక్సిడెంట్ ఎవరో కుట్రపూర్తంగా ఓ పథకం ప్రకారమే అతన్ని ఈ విధంగా చంపేశారు, యాక్సిడెంట్ చేసి చంపేశారు అనేది వాళ్ళ అబ్బాయి చెప్తున్నటువంటి మాట. పోస్ట్ మార్టం చేసి బయటకు తీసుకువచ్చాక ఇంకా పోస్ట్ మార్టం జనరల్గా పోస్ట్ మార్టం చేసినప్పుడు ఏమవుతుంది, కట్లు కడతారు. కట్లు కడితే నీకు బ్లీడింగ్ కాదు,
బ్లీడింగ్ ఛాన్సే లేదు. కానీ ఇతను చెప్తుంది ఏంది, ఆజాద్, ఇతని పేరు బహుశా ఆజాద్ అనుకుంటా, ఆజాద్ వాళ్ళ అబ్బాయి పేరు ఆజాద్. సో అతను ఏం చెప్తున్నాడు, పోస్ట్ మార్టం చేసి సాబ్జీని బయటకు తీసుకొచ్చిన తర్వాత, తన తండ్రిని కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా బ్లడ్ ఇంకా లీక్ అవుతుంది, బ్లడ్ వస్తుంది అని ఆయన దాన్ని బేస్ చేసుకుని పోస్ట్ మార్టం సక్రమంగా జరపలేదు, ప్రాథమిక విచారణ కూడా సక్రమంగా జరపలేదు. సో ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, కుట్రపూర్తిగా జరిగినటువంటి యాక్సిడెంట్ అనేది ఆయన ఉదాహరణ చెప్తున్నాడు. బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, పోస్ట్ మార్టం చేసుకుని బయట తీసుకుంది, పోస్ట్ మార్టం అంటే మొత్తం కట్టేస్తారు పోస్ట్ మార్టం, కానీ బ్లీడింగ్ జరుగుతుంది కాబట్టి ఇది నాకు అనుమానం అని చెప్పి ఆయన ఆజాద్ చెప్తున్నారు. సో ఇక కార్ నెంబరు, యాక్సిడెంట్ ఎవరు చేశారనేది కార్ నెంబరు వాళ్ళకి చెప్పారంట కుటుంబీకులకి. అయితే ఎవరు ఎవరు దాన్ని చేశారనేది చెప్పలేదు. సో ప్రమాదం తర్వాత నిందితులు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు అని చెప్పేసి పోలీసులు ఇప్పటికీ చెప్తున్నారు. సో దాంతో ఆయన అనుమానం, ఆజాద్ అనుమానం బలపడింది, తన కుమారుడు యొక్క అనుమానం, ఆయనకి అనుమానాలు నాకు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు ఆయన. పోలీసులు రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేసేసారు. పోలీసులు ఏం చేశారు, రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారని చెప్తే అనుమానాస్పద విధంగా బుక్ చేయలేదు. సో మీరు అనుమానాస్పద మృతిగా, మీరు అనుమానాస్పద ఇది కుట్రపూరితమైనటువంటి యాక్సిడెంట్గా మీరు నమోదు చేయండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, రోడ్డు ప్రమాదం కింద కేసు బుక్ చేసేసి దాన్ని ఏదో తూతుమంత్రంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారనేది సాబ్జీ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకవేళ మీకు గనక అనుమానాలు ఉంటే ఇంకొక ఫిర్యాదు ఇవ్వండి మాకు అని చెప్పి పోలీసులు చెబుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. సో ఇక వాళ్ళ బ్రదరు, సాబ్జీ వాళ్ళ బ్రదరు కూడా ఏమంటున్నాడు, షేక్ షరీఫ్, అతను షరీర్, అతని పేరు షరీఫ్. సో అతనేమంటున్నాడు, ఆ ఉదయం అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చి ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు వాహనాన్ని ఢీ కొట్టి వారు అక్కడి నుంచి అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాహనాన్ని ఢీ కొట్టినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నాడు వాళ్ళ తమ్ముడు. అయితే వాళ్ళు పోలీసులు స్టేషన్లో లొంగిపోయాడు, లొంగిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడికి పోయారు ఎందుకు చెప్పలేకపోతున్నారు, మీరు అసలు ఎవరు యాక్సిడెంట్ చేసింది ఎవరు అనేది ఇంతవరకు ఎందుకు చెప్పలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళు నిలదీస్తున్నారు. ప్రధానంగా సీసీ కెమెరాలంతా చూశారు కానీ వాళ్ళు చెప్పట్లేదు. సార్, వీళ్ళ అనుమానం ప్రకారంగా చూసుకుంటే, అంటే వాళ్ళ సాబ్జీ వాళ్ళ కొడుకు అనుమానం ప్రకారంగా, వాళ్ళ బ్రదర్ అనుమానం ప్రకారంగా మనం చూసుకుంటే, అంగన్వాడీలకు మద్దతు తెలిపి తిరుగు ప్రయాణమైన నేపథ్యంలోనే యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇది నిజంగా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చేసిన హత్యగా భావిస్తున్నారా వాళ్ళు, అందుకే ఇటువంటి కమెంట్స్ చేశారా అంటే ఏం చెప్పారు? అంటే ఒకటి, ఆ విధంగా మనం నిర్ధారణ చేయలేం కానీ వాళ్ళ అనుమానం ఏంటంటే అంగన్వాడీలకు మద్దతు పలుకుతున్నారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీల సమ్మె అనేది చాలా సీరియస్గా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే ఇబ్బంది పెట్టే విధంగా అది వెళ్తుంది సమ్మె. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు బయటకు వచ్చేసారు, బయటకు వచ్చి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజన్, వీటన్నిటికి అతీతంగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. యాక్చువల్గా ధర్నాలు చేస్తున్నటువంటి అంగన్వాడీలు ఎక్కువగా క్రిస్టియన్స్ ఉన్నారు దాంట్లో, ఆయన ఓట్ బ్యాంకే క్రిస్టియన్స్. సో వీళ్ళందరూ వ్యతిరేకం అవుతున్నారు, పైగా వాళ్ళని రెచ్చగొట్టేలా ఇప్పుడు సాబ్జీ లాంటి వాళ్ళు ప్లస్ విపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది. కానీ ఇక్కడ యాక్సిడెంట్స్ని చూస్తే కనుక కుట్రపూర్తిగా చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారంటే, కుట్రపూర్తిగా చేస్తున్నారంటే మరి ఎవరు కుట్ర చేస్తుంటారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా పెద్దలు కుట్ర చేసి అతన్ని అంగన్వాడీలకు మద్దతు పలుకుతుంటే కుట్ర చేశారా? లేదా ఇతనికి వెనక వ్యక్తిగతమైనటువంటి వివాదాలు ఏమైనా ఉన్నాయా? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ పోలీసులు ఏం చేస్తున్నారు, రోడ్డు ప్రమాదం కింద కేసును బుక్ చేశారు. ఓకే, అంటే సహజంగా యాక్సిడెంట్ జరిగింది అన్నట్లుగానే వాళ్ళు భావించారు, అలాగే కేసు నమోదు చేశారు. అక్కడే వీళ్ళకి అనుమానం ఉంది, వీళ్ళు అనుమానం కూడా అక్కడే పడుతున్నారు. ప్లస్ పోస్ట్ మార్టం సందర్భంగా ఆ పోస్ట్ మార్టం సరిగ్గా చేయకపోవడం, ఈ రెండు పాయింట్స్ దగ్గర వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడో పాయింట్ ఏంటి, అక్కడ యాక్సిడెంట్ ఢీ కొట్టినటువంటి కారుకు సంబంధించిన డ్రైవర్ ఏమో లొంగిపోయాడు, మిగతా వాళ్ళు ఇటుపోయారు, అసలు ఎవరు మిగతా వాళ్ళు అనేది మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళు మూడు రోజుల నుంచి అడుగుతున్నారు, చెప్పలేదు పోలీసులు. ఇంకొకటి, సాబ్జీ ప్రయాణిస్తున్నటువంటి కారులో ఆయనేమో సీట్లో ఉన్నారు, పక్కన వాళ్ళకి స్వల్ప గాయాలు తగిలి కానీ ఓన్లీ సాబ్జీకి మాత్రమే బాగా దెబ్బలు తగిలి చనిపోయారు. సో ఇది కావాలని చేశారు, ఆ యాక్సిడెంట్ కావాలని చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు వాళ్ళ అబ్బాయి కూడా చెప్తున్నారు. సో ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో 165 నెంబర్ జాతీయ రహదారి పైన జరిగింది ఇది. ఆ రోజు మధ్యాహ్నం జరిగింది, శుక్రవారం రోజు మధ్యాహ్నం జరిగింది. సో ఈ మృతి చెందినటువంటి ఘటనపై పోలీసులు ఆల్రెడీ
దర్యాప్తు చేస్తున్నారు, సాధారణంగా దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా అధికారులు కూడా అదే సార్ రంగంలోకి పోలీసు బృందాలు దిగి ఎమ్మెల్సీ కాబట్టి సంఘటన స్థలానికి వెళ్ళారు. అక్కడ ఎస్ఐ సిఐ అందరూ కూడా వెళ్ళారు. కానీ ప్రమాద స్థలాన్ని అయితే పరిశీలించారు. రహదారి పరిస్థితి, అక్కడ రాకపోకలు వీటన్నింటి పరిశీలించారు. అలాగే అక్కడ ఉండేటువంటి రహదారి గొంతులు పడిందని చెప్పి వాళ్ళు ఏదో చెప్తున్నారు. రహదారి గొంతులు పడింది అందుకే యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి అది కూడా చెబుతున్నారు. తర్వాత ప్రభుత్వ వైఫల్యం అలాగా అంతే కదా మరి, అది అంటే యాక్సిడెంట్ కారణాలు చెప్తున్నారు ఆయన వాళ్ళ. తర్వాత ప్రధాన పంటకాల వైపు రహదారి గొంతులు పడి ఉన్న భాగాన్ని పరిశీలించారు. తర్వాత జాతీయ రహదారులు జేఈ సబీరా ఘటన, ఆయన కూడా జాతీయ రహదారులు జేఈ సబీరా కూడా ఆ ఘటనా స్థానానికి వచ్చి చూశాడు. ఆకువీడు భీమవరం మధ్య ఈ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. తర్వాత ప్రమాదానికి కారణమైనటువంటి కారులు డ్రైవర్తో పాటు ఇతరులు ఎవరైనా ఉన్నారా లేరా అనే దాన్ని ఫుటేజ్ తోటి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ తోటి అసలు ఆల్రెడీ డ్రైవర్ లొంగిపోయాడు. సో అతడి సహచరులు ఎవరెవరు ఉన్నారు అనేది డ్రైవర్ చెప్తాడు కదా, పోలీసులకి పెద్ద ఇష్యూ కాదు కదా. ఎవడైతే ఢీ కొట్టాడో ఆ కార్ డ్రైవర్ లొంగిపోయాడు. లొంగిపోయినప్పుడు ఆటోమేటిక్గా అతనితో ఎవరు జర్నీ చేశారో అతను చెప్తాడు. కానీ పోలీసులు ఏం చేస్తున్నారు, సీసీ ఆ భీమవరం ఆక్యూడ్ మధ్యలో ఉండే సీసీ ఫుటేజ్ని తీసుకొని అదేదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు సాబ్జీ వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారు. సో కాబట్టి ఆయన పోయినటువంటి ఇష్యూ అంగన్వాడీలకు మద్దతు. సో మంగళవాడికి మద్దతు ఇస్తూ వాళ్ళని సమ్మె దిశగా ప్రోత్సహిస్తున్నటువంటి సాబ్జీ మీద ఇలాంటిది ఏమన్నా కుట్ర జరిగిందా లేదంటే వాళ్ళకి సంబంధించిన విరోధులు ఎవరైనా ఉన్నారా, ఇది పోలీసులు మాకు చెప్పాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో అంత్యక్రియలు అయితే అయిపోయినాయి ఆదివారం రోజు. సో ఇప్పటికీ వాళ్ళకి అనుమానాలు అయితే ఉన్నాయి. సో పోలీసులు ఏం చేస్తారనేది చూడాలి. బట్ అంగన్వాడీలకు సంబంధించి మద్దతు ఇచ్చినటువంటి క్రమంలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరిగింది అనేది వాళ్ళ కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.